ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది టెక్నికల్గా కానీ లేదంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గవర్నర్ ఆమోదించిన దాన్ని బట్టి కానీ చూస్తే అసలు దేన్ని రాజధానిగా పిలవాలి అంటే గతంలో అమరావతిని రాజధానిగా చేస్తామని చెప్పి గత ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఇప్పుడు తాజాగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ సరికొత్త నిర్ణయం తీసుకున్నామని చెప్పి మరో గెజిట్ విడుదల చేయడు అయితే ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియాలో మాత్రం దానికి సంబంధించి సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన మ్యాప్లో గతంలో రాజధాని ఏది అని ప్రస్తావించకపోవడం అప్పుడు గల్లా జయదేవ్ గారు దాని మీద మాట్లాడడం ఆ టైంలో సంచలనం రేకెత్తించింది పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా మళ్ళీ సర్వే ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటో చెబుతూ ఇప్పుడు తాజాగా ఒక మ్యాప్ రిలీజ్ చేయడం ఇది ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఇప్పుడు మూడు రాజధానుల ఏర్పాటును ఒక పక్క ఆల్రెడీ మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ గారు ఆమోదం పొందింది ఈ లోపల కోర్టులో కేసులు అది మళ్ళీ పెండింగ్లో పడడం సో అది జరగలేదు కాబట్టి అమరావతినే ఇప్పుడు రాజధానిగా పిలవాలా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అమరావతిని గుర్తించాలా మ్యాప్లో దాన్నే చూపించారా ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా ఒక క్లారిటీ ఇచ్చిందని చెప్తుంది ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మూడు రాజధానుల అంశమా లేకపోతే ఏపీకి ఒక రాజధాని ఉందా అనే దాని మీద ఒక ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించింది సర్వే ఆఫ్ ఇండియా పొలిటికల్ మ్యాప్లో పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో అమరావతికి అమరావతే ఏపీ రాజధాని అనేది సర్వే ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన మ్యాప్లో కనిపిస్తుంది అంటే పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఏపీ రాజధానిగా అమరావతి ఉంది అని అందుకే అమరావతిని ఈ రాజధాని మ్యాప్లో చేర్చాము అని చెప్పి సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది తాజాగా ఎందుకంటే గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఒకటిన లోక్సభలో అప్పట్లో జ గల్లా జయదేవ్ గారు ఎంపీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ గారు ఒక ప్రశ్న అడిగారు అప్పట్లో ఆ ప్రశ్నకు సమాధానంగా ఆగస్టు పద్దెనిమిదిన సర్వే ఆఫ్ ఇండియా ఇప్పుడు సమాధానం చెప్పింది అనేది ఎందుకంటే అప్పట్లో నైన్త్ ఎడిషన్ ఇంగ్లీష్ నైన్త్ ఎడిషన్లో రెండు వేల పంతొమ్మిదిలో అలాగే హిందీ సిక్స్త్ ఎడిషన్లో రెండు వేల ఇరవైలోను అమరావతి ఏపీ రాజధానిగా పొందుపరిచాము అనేది సర్వే సర్వే ఆఫ్ ఇండియా చెప్తోంది అయితే ఈ మ్యాప్ రిలీజ్ చేయడం ద్వారా గల్లా దేవ్ గారి ప్రశ్నకు సమాధానం దొరికింది అనేది కొంతమంది చెప్తున్నారు అయితే ఇలా చేయడం ఏపీ ప్రజలను అమరావతికి అమరావతి స్థాపనకు చేసిన ప్రధాని మోడీని అవమానించడమే అనేది గతంలో ఎందుకంటే అప్పుడు అమరావతి పేరుని మ్యాప్లో పెట్టలేదు కాబట్టి అప్పుడు రేజ్ అయిన ప్రశ్న అనమాట అమరావతి ప్రజలను అవమానించడమే అలాగే శంకుస్థాపనకు వచ్చిన మోడీని అవమానించడమే అనే ఒక సంచలన ఇష్యూని రేజ్ చేశారు అప్పట్లో ఎందుకు మీరు పెట్టలేదు అనేది అయితే ఆ టైంలో దానికి సర్వే ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది దాని తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు అప్పట్లో ఈ మ్యాప్కి సంబంధించిన ఇష్యూలో తాజాగా పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చేర్చాము అని చెప్పి సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు క్లారిటీ ఇచ్చింది గల్లా జయదేవ్ గారికి కూడా చెప్పడం కూడా జరిగింది అయితే మొత్తం ఉన్నతాధికారుల ఆమోదంతోనే ఈ లేఖను విడుదల చేస్తున్నామని చెప్పడం ఒక ల్యాక్ కూడా రాసింది సర్వే ఆఫ్ ఇండియా చెప్పడం గల్లా జ్ గారు దాని మీద హర్షం వ్యక్తం చేయడం అంటే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఆ విషయాన్ని అప్పట్లో లేవనెత్తారు దాన్ని పరిశీలించి తాజాగా ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది ఒక ట్వీట్ కూడా చేసింది అనమాట మొత్తం మీద ఇప్పుడు సర్వే ఆఫ్ ఇండియా తేల్చిన ఈ మ్యాప్లో విడుదల చేసిన మ్యాప్లో అమరావతిని రాజధానిగా పొందుపరచడం అనేది ఇక్కడ ఒక కీలక అంశంగా మారింది అయితే అప్పుడు వాళ్ళ గెజిట్ విడుదల చేశారు కాబట్టి ఇలా పెట్టారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు రాజధానుల పేరుతో గెజిట్ విడుదల చేశారు గవర్నర్ గారు ఇప్పుడు ఆమోదం లభించింది ఆల్రెడీ మరి ఆ లెక్కను చూసుకుంటే మళ్ళీ సర్వే ఆఫ్ ఇండియా ఇంకో మ్యాప్ విడుదల చేస్తుందా అప్పుడు ఆ మ్యాప్లో మూడు ప్రాంతాలని రాజధానిగా ఎంపిక చేస్తుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తారు అంటే ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పరిపాలన చేస్తారు ఆ ప్రాంతాన్నే రాజధానిగా పిలుస్తారు కాబట్టి ఒకవేళ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలో ఏర్పాటు చేసి పరిపాలన మొదలు పెడితే ఇక విశాఖని ఈసారి మ్యాప్లో సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసే మ్యాప్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో విశాఖపట్నాన్ని రాజధానిగా చూపిస్తారా అనేది ఇప్పుడు మరి కొత్తగా లేవనెత్తిన ప్రశ్న దీనికి సమాధానం దొరుకుతుందేమో చూడాలి గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి